హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, నా మీద కొంచెం హెరాస్మెంట్ జరుగుతుంది, చెప్తా వినండి. ఫ్రెండ్స్, ఒక అతను టిక్టాక్లో నా అభిమాన్ అని చెప్పినారు. నాకు టిక్టాక్లో కామెంట్స్ పెట్టడం, లైకులు కొట్టడం 3 మంత్స్గా నాకు, అంటే నా అకౌంట్కి సపోర్ట్ చేయడం, 2-3 అకౌంట్ల నుంచి నన్ను ఫాలో చేయడం, ఇలా అంతా చేశారు. ఒక మంచి అభిప్రాయంతోనే నేను వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేశాను రిక్వెస్ట్. ఒక తరువాత తను ఏమన్నారంటే, నేను మీ అభిమాన్ అండి, నేను మీ టాటూ వేసుకోవచ్చా అని అడిగారు. టాటూ వేసుకోవచ్చా అంటే ఈ టాటూ అనుకొని వేసుకోండి అన్నానండి. తను ఏం చేశాడు, నా ఫేసే తీసి బ్యాక్ సైడ్ టాటూ వేసుకున్నాడు. బ్యాక్ సైడ్ టాటూ వేసుకొని చేతి మీద నేమ్ కూడా రాసుకున్నాడు. తనకి తను ఏం చెప్పాడు, మీరు ఎందుకు టాటూలు వేసుకుంటున్నారండి అనేసి నేను అడిగాను. నేను మీ అభిమానండి, వేసుకుంటే తప్పేముందంటే సరే ఈ టాటూ ఏమో అనుకుని ఒక వేసుకోండి అని నేను చెప్పాను. అంతే తప్ప ఇంకేమీ లేదండి. ఇంకొకటి, తను ఏం చెప్పాడు నాకు, నేను ఒక గార్డియన్ లాగా ఉంటాను, ఒక వెల్విషర్గా ఉంటాను, నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి అనేసి. అంటే నేను మా బాబాయ్ ప్లేస్లో తనను చూశాను. మా బాబాయ్ ప్లేస్లో ఎంతెందుకు, ఒక నాన్న ఎలా మాట్లాడతారో సేమ్ నేను కూడా అలాగే ఒక ఫీల్తోనే తనతో మాట్లాడినానండి. ఇంకా ఆడ ఏ ఉద్దేశం లేదు, కానీ తను నా నేను ఏదన్నా కూడా తను ఫ్యామిలీ మెంబర్గా మా నాన్న ప్లేస్లో తను మా బాబాయ్ ప్లేస్లో నేను ఊహించుకొని తనతో నేను చెప్పుకున్నాను. తను అది అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి నన్ను. నేను ఒక తప్పుగా ఏం మాట్లాడలేదు తనతో, నేనేం తప్పుడు పని చేయలేదు, కానీ తను మాత్రం వెల్విషర్గా ఉంటాను, ఒక గార్డియన్లా ఉంటాను, నన్ను నమ్మండి అది ఇదని చెప్తే ఒక బాబాయ్ ప్లేస్లోనే నేను ఊహించుకున్నాను తప్ప ఇంకేం లేదు. నా కామెంట్స్లో కూడా థ్యాంక్ యూ అంకుల్ అనే పెట్టాను తప్ప ఇంక వేరే ఉద్దేశంతో నేను పెట్టలేదు తనకి. ఇలా ఫస్ట్ నుండి ఇలా అంత ఒక డ్రామా ప్లే చేసి ఇప్పుడు తనని నేను పెళ్లి చేసుకోవాలంట. నాకు ఆల్రెడీ ఇలా అంతా నేను మొత్తం నా మ్యాటర్, నా పర్సనల్స్ అన్ని తనకి షేర్ చేసుకొని చెప్పాను. తను ఏమన్నాడు, అయినా పర్లేదంట, నేను తనని పెళ్లి చేసుకోవాలంట. తన ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడండి, నా లైఫ్ మీద తను ఏందండి, అసలు ఎంత హెరాస్మెంట్, ఎంత టార్చర్ పెడుతున్నాడంటే నన్ను, చాలా టార్చర్ పెడుతున్నాడండి. నా ఇన్స్టాలోకి వచ్చి నేనే ఇప్పుడు ఒక గార్డియన్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటే మనం ఏదైనా పర్సనల్ మనం అంత అంటే తప్పుగా కాదు, ఒక వెల్విషర్గా ఉంటానంటే నేను ఇదిగా ఉన్నాను, ఇదిగా మాట్లాడినాను తప్ప ఇంకే విధంగా నేను మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు. తను ఇప్పుడు నా ఇన్స్టాలోకి వెళ్ళి నా ఇన్స్టాలో నా ఫాలోవర్స్ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి నా గురించి బ్యాడ్గా చెప్తున్నాడండి. ఇలా అంతా బ్యాడ్గా చెప్పి నన్ను బ్యాడ్ చేసేస్తున్నాడు, ఇలా అంతా చేస్తున్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి టిక్టాక్లో పోస్ట్ చేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి, టార్చర్ పెడుతున్నాడు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. దయచేసి ఒకటే చెప్తానండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మకండి, మోసపోకండి దయచేసి. ఇలాంటి వాళ్ళు అభిమానులు అని చెప్పి ఏవేవో చెప్పి, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి, ఒక తండ్రి ప్లేస్లో బాబాయ్ ప్లేస్లో ఉంటామని చెప్పి, లాస్ట్కి మ్యారేజ్ అని చెప్పి వర్గర్గా మాట్లాడుతున్నాడు తను. నేనేం చేయాలో మీరే నాకు సొల్యూషన్ చెప్పండి. దయచేసి మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే తస్మాత్ జాగ్రత్త పడండి, కేర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, తన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను కనుక్కున్నాను, మొత్తం తన బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కానీ ఒకటే, నన్ను టార్చర్ పెడుతున్నాడండి. నాకు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇలా కాల్ చేసి, నా ఇన్స్టాలో నా ఫాలోవర్స్ అందరికీ, టిక్టాక్లో ఉండే ఫాలోవర్స్ అందరికీ ఇలా అంత రిక్వెస్ట్లు పెట్టి నన్ను బ్యాడ్ చేస్తున్నాడండి. మీరే సొల్యూషన్ చెప్పండి, మీరే చూసుకోండి అండి, మీకే చెప్తున్నాను. ఇలా అంతా చేస్తే ఏమొస్తుంది తనకి? తన వయసు ఏడా, నా వయసు ఏడా, నా లైఫ్ మీద తన ఇదేంది? ఇలా అంతా చెప్పి నన్ను బ్యాడ్ చేసి నన్ను ఒక టార్చర్ పెడుతున్నానండి ఫిజికల్గా, అసలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఒకటే అండి, ఇలాంటి వాళ్ళు ఉండరు, చాలామంది ఉండరు, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మనం ఒక ఉద్దేశంతో మనం అనుకుంటే వాళ్ళ ఒక ఉద్దేశంతో ఆలోచించుకొని
లాస్ట్కి పెళ్లి చేసుకో, అలా చేసుకో, ఇలా ఉండు, అలా ఉండని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏవేవో చేస్తాను, ఇంకా ఏవేవో పోస్ట్ చేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరే సపోర్ట్ చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్స్.